ఆయన కృష్ణాలో అనేక అప్పర్ కృష్ణ ప్రాజెక్టులు వచ్చినాయి దృష్టి. ఒకప్పుడు కృష్ణాలో వరదలు ఉండే, మనం నిత్యం వరదలు చూసేవాళ్ళం. విజయవాడ దగ్గర బ్యారేజ్ దగ్గర చూస్తే ఎప్పుడు వరదలు వస్తూనే ఉండేవి. ఇవాళ వరద చూసి ఎన్నో సంవత్సరాలు అయిపోద్ది. ఈ సంవత్సరం అదృష్టం కొద్దీ కొంత వరద చూసాం, కానీ మరి ఏనాడు కూడా ఈ మధ్యకాలంలో అప్పర్ కృష్ణ ప్రాజెక్టుల వల్ల ఆల్మట్టి కానీ ఆ పైన ప్రాజెక్టులు అన్నీ రావటం, అటు కర్ణాటకలో మహారాష్ట్రలో వచ్చిన ప్రాజెక్టుల వల్ల మనకి శ్రీశైలానికి నాగార్జున సాగర్కి నీళ్ళు వచ్చే పరిస్థితి లేవు. ఏదైనా సరే ఒకసారి వచ్చిన నీటిని నిల్వ పెట్టుకొని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ గోదావరికి వచ్చేటప్పటికి ఈ రోజున 2200 టీఎంసీ సముద్రానికి పోయింది అధ్యక్ష. మనం వాడుకున్న అంతా కలిపితే కూడా ఒక 200-300 టీఎంసీ కూడా లేదు అధ్యక్ష. మొత్తం దానికి వచ్చింది దాంట్లో 2200 టీఎంసీ వెళ్ళింది. దాన్ని మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యి బై గ్రావిటీలో నీరు వచ్చినా కూడా ఆ నీటిని ఆ ప్రాంతంలో నిల్వ చేసేదానికి అవకాశం లేదు అధ్యక్ష. ఎందుకంటే పోలవరం నుంచి అటు విశాఖపట్నం దాకా కానీ ఈ పక్కన విజయవాడ దాకా కానీ మధ్యలో ఎక్కడ స్టోరేజ్ కెపాసిటీ లేదు అధ్యక్ష. అందువల్ల దీనిని రాయలసీమకు కానీ లేక దక్షిణ ఆంధ్రకు కానీ వెళ్ళాలంటే దీన్ని నదుల అనుసంధానంలో భాగంగా ఎత్తిపోతల పథకాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాని వైపే ముఖ్యమంత్రి గారు దృష్టి సారించి ఈ రోజున చింతలపూడి ప్రాజెక్టు కానీ లేక వైపుటంపురం దగ్గర బ్యారేజ్ కానీ తలపెట్టడం చాలా మంచి నిర్ణయం. అందుకని వేగంగా దాదాపుగా 80,000 కోట్లు అవబోతుంది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఈ రోజున తలపెట్టిన ప్రాజెక్టులు పూర్తవ్వాలంటే 80,000 కోట్లు అవసరమవుతుంది. గత ప్రభుత్వంలో కేవలం ఉమ్మడి ప్రభుత్వంలో 2013-14 ఆ రోజున బడ్జెట్లో కేటాయించి 4,200 కోట్లు అధ్యక్ష. అదే మన ప్రభుత్వం ఇక్కడ వచ్చిన తర్వాత రాష్ట్రం విభజన తర్వాత ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా కూడా మరి ఈ రోజున మొదటి సంవత్సరమే 9,450 కోట్ల రూపాయలు ఇరిగేషన్కి కేటాయింపు చేసి ప్రాజెక్టులు మొదలుపెట్టారు అధ్యక్ష. ఇవాళ ఫలితాలు వస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో 2 కోట్ల ఎకరాలు సాగుకు అనుకున్న భూములు ఉంటే కేవలం 1,05,00,000 ఎకరాలకు మాత్రమే మనం నీరు ఇవ్వగలుగుతున్నాం అధ్యక్ష. ఈ రోజున ఆన్గోయింగ్ ప్రాజెక్టులు కానీ పూర్తయితే మరో 32,00,000 ఎకరాలకు మనం నీరు ఇవ్వగలుగుతాం. ఇంకా దాదాపుగా 2,67,00,000 ఎకరాలకి సాగునీరు అందించాల్సిన పరిస్థితి మనకు ఉంటుంది. అందువలన ప్రాణాధారమైన నీటిని కాపాడుకోవడం కోసం నిలబెట్టుకోవడం కోసం రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని అన్ని ప్రాంతాలకు నీరు ఇవ్వాలంటే ఈ నదుల అనుసంధానం తప్పనిసరి పరిస్థితి. అనేక ప్రాజెక్టులు టేకప్ చేశారు. ఇవాళ ఇతర రాష్ట్రాల సహకారం కూడా కావాలి అధ్యక్ష. మహానది నుంచి గోదావరికి కలపాలంటే ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వం కావాలి, వాళ్ళు అనుమతి ఇచ్చుకుంటూ రావాలి. అలాగే కర్ణాటక ఎగునున్న తెలంగాణ ఇవాళ అడ్డు పెడతా ఉంది, మాకు నీరు లేదంటున్నారు. ఎందుకంటే అక్కడ నుంచి ఇచ్చంపల్లి దగ్గర నుంచి నాగార్జున సాగర్ కానీ పులిచింతలు కానీ మనం అనుసంధానం చేయాలంటే వాళ్ళు ఆల్రెడీ నీరు లేదని చెప్తా ఉన్నారు. కానీ వృధాగా సముద్రంలో నీరు వెళ్తుంది అధ్యక్ష. రాష్ట్రాలు జాతీయ దృక్పథంతో ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. తెలంగాణ కానీ మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ ఏదైనా సరే, ఎందుకంటే నీరు లేనప్పుడు ఇబ్బంది, నీరు మిగులెళ్తున్నప్పుడు వాటిని మిగులు జలాలతో ఒకసారి ప్రాజెక్ట్ కట్టారు, ఒక్కసారి నందమూరి తారకరామను మనం తలపెట్టాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో శివరామకృష్ణయ్య గారు ఇవాళ తెలుగు గంగ నిర్మాణానికి ప్రధాన కారకులు, దానికి ఒక విధానాన్ని క్రియేట్ చేసిన వారు శివరామకృష్ణయ్య గారు, దాన్ని ఆచరణలో చేసి తెలుగు గంగ ద్వారా రాయలసీమకి సాగునీరు అందించిన మహాశయుడు నందమూరి తారక రామారావు గారు, తమిళనాడు వరకు కూడా నీరు తీసుకెళ్లారు అధ్యక్ష. ఏదైతే సోమశిల గ్రాండ్ ఆనకట్ట ఒకప్పుడు తలపెట్టారు ఏనాడు, దాన్ని తెలుగు గంగ కింద పూర్తి చేసిన వారు నందమూరి తారక రామారావు గారు, ఇవాళ దానిని అనేక రెట్లుగా అభివృద్ధి చేసిన వారు చంద్రబాబు నాయుడు గారు. మేము ఒకటే చెబుతున్నాం, ఉత్తరాంధ్రలో సహజ వనరులు కలిగిన నదులు ఉన్నాయి అధ్యక్ష. వంశధార, నాగావళి, వేగావతి, చంపావతి నదులను అధ్యక్ష. వీటిని సద్వినియోగం చేసుకోగలిగితే ఉత్తరాంధ్ర నుంచి వలసలు నిరోధించవచ్చు అధ్యక్ష. ఇవాళ అనేక మంది వలసలు పోతూ ఉన్నారు. ఒకప్పుడు మహబూబ్ నగర్ జిల్లా, తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా వలసలు పోయేవాడు, బతుకు కోసం వలసలు పోయేవాడు. ఇవాళ అక్కడ తగ్గింది అధ్యక్ష. కానీ ఉత్తరాంధ్ర నుంచి ప్రత్యేకించి శ్రీకాకుళం జిల్లా నుంచి వలసలు తగ్గాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఏదైతే ముఖ్యమంత్రి గారు చేపట్టిన అనుసంధానంలో ఇవాళ గోదావరి వంశధార, వంశధార నాగావళి, నాగావళి స్వర్ణముఖి, వేగవతి చంపావతి వీటన్నిటిని అనుసంధానం చేస్తే ఆ శ్రీకాకుళం జిల్లాలో ప్రతి ఒక్క ఎకరానికి కూడా సాగునీరు అందించేదానికి వీలవుతుంది. అలాగే భూగర్భ జలాల మట్టాలు కూడా పెరుగుతున్నాయి సార్. భూగర్భ జలాలను ఉపయోగించుకోవడంలో కొంచెం వెనుకబడ్డామే ఒకసారి ఆలోచించాలి అక్కడ. ఎందుకంటే రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో బోర్లు వేశారు, కరెంటు ఇచ్చారు, ఉచిత కరెంటు ఇచ్చారు, పంటలు పండుతున్నాయి, వలసలు అవుతున్నాయి. కానీ ఈ రోజున ఆ ప్రాంతం నుంచి వలసలు తగ్గాలంటే తప్పకుండా అక్కడ దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు
భూగర్భ జలాలను కూడా సద్వినియోగం చేసుకునేలాగా వేగవంతం చేసేదానికి చర్యలు చేపట్టాలని తమ ద్వారా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. అలాగే ఇవాళ వచ్చిన ఫలితాలను కూడా విమర్శలు కూడా ఒకసారి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. ఇవాళ ప్రభుత్వం ప్రతి నీటి చుక్కని సద్వినియోగం చేసుకోవడం కోసం ప్రయత్నం జరుగుతుంది. ఒకప్పుడు మన పొలాల్లో మీరు చూశారు దాదాపుగా 6 అంగుళాలు మా పైన నీరు నిలబెట్టి ఎరువులు వేసేవాళ్ళు అధ్యక్ష. దానివల్ల ఆ ఎరువులంతా కూడా నీళ్ళల్లో కలిసిపోయాయి కానీ పంట పొలాలకు అందేయి కాదు. ఎక్కువ నీరు పెట్టడం ద్వారా పంటలు వచ్చేవి కాదు. గత 2 సంవత్సరాలు అక్కడక్కడ నీటి ఎద్దడిగా ఉన్న చోట మా గోదావరి డెల్టాలో నీరు తడి పొడిగా ఉన్నప్పుడు 50 బస్తాల పంటలు వచ్చినాయి అధ్యక్ష. అదే నీరు అధికంగా ఉంటే 35 బస్తాలు కూడా పంటలు రాలేదు అధ్యక్ష. అందువల్ల నీటిని పొదుపుగా వాడుకున్న చోటే ఫలితాలు ఎక్కువ వస్తున్నాయి. డ్రిప్ ఇరిగేషన్ మీద కానీ అనేక విధానాల్లో మనం నీటిని సద్వినియోగం చేసుకోవాల్సి ఉంది. రాబోయే రోజుల్లో నీటి వృధాన్ని అరికట్టుకుంటూ ప్రతి ఎకరాకి నీరు అందించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అనుసంధానంలో దాదాపుగా చాలా భారీ ఖర్చు అవుతుంది. ఇప్పటికే దాదాపుగా 56,587 కోట్లు మనం ఖర్చు పెట్టుకున్నాం. పోలవరానికి కేంద్రం సహకరిస్తే ప్రాజెక్టు వేగంగా పూర్తయితే ఈ మిగతా ప్రాజెక్టులు 80,000 కోట్లతో మిగతా ప్రాజెక్టులు చేయడం సాధ్యమవుతుంది అధ్యక్ష. దుర్దశవశాత్తు కేంద్రం నుంచి సహకారం లేకనందువల్ల ఆ పోలవరం ప్రాజెక్టుకి అనేక అడ్డంకులు పెడుతున్నారు అధ్యక్ష. రాజకీయ విమర్శలు చేస్తున్నారు అధ్యక్ష. ఇవాళ పని లేనివాడు పిల్లి తరగ ఉరిగాడని సామెత ఉంది అధ్యక్ష. కొంతమంది బీజేపీ నాయకులు వచ్చేసి రోజు ఒక విమర్శ చేస్తారు, పని పాట లేదు, గుంటూరులోనో విజయవాడకు ప్రెస్ మీట్ పెట్టడం, వాళ్ళకి ప్రజల్లో పలకబడలేదు, అడ్రస్ లేని వాళ్ళు, వాడు రోజు ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తారు, పీడీ అకౌంట్ గురించి మాట్లాడతారు, పట్టిసీమ గురించి మాట్లాడతారు, పోలవరం అవినీతి అంటారు. వాళ్ళు వచ్చేమో కేంద్ర టీంలు వచ్చి సర్టిఫికెట్లు ఇచ్చి మెరిట్లు ఇచ్చి అవార్డులు ఇస్తా ఉంటే ఈ పనికి మన వాళ్ళు రకరకాలుగా మాట్లాడతారు. ఇక్రిశాట్ ప్రముఖ ప్రపంచ సంస్థ మెరిట్ దాన్ని అద్వితీయంగా పొగిడింది అధ్యక్ష. ఏదైతే పట్టిసీమ ప్రాజెక్టు గురించి అద్వితీయంగా పొగిడారు, చాలా బాగా చేశారు, దీనివల్ల ఫలితాలు వచ్చినాయి. ఇక్రిశాట్ పొగిడిందంటే ఒకసారి అర్థం చేసుకోండి. నీటి వనరుల మెయింటెనెన్స్లో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉందని అవార్డులు ఇస్తా ఉంటే వీళ్ళు చిలువలో పొలవలు చెప్పి మనం విమర్శించడం చాలా దురదృష్టకరం. అలాంటి వారు గుణపాఠం నేర్చుకోండి, మీరు సహకరించండి. సహకరించకపోతే మెలకుండా కూర్చోండి, కానీ అనవసరమైన విభేదాలతోటి మీరు తప్పుడు విధానాలు చేయొద్దని కోరుతూ ఇవాళ ఏదైతే ఉందో నదుల అనుసంధానాన్ని పెన్నా గోదావరి పెన్నా ప్రాజెక్టులో చివరిగా ఒకే ఉద్దేశం అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు నేను విజ్ఞప్తి చేస్తున్నా సార్, ఏదైతే చిన్నగంజాము నుంచి తమరు సోమశిలకు నీరు తీసుకెళ్లాలనుకుంటున్నారో దానికంటే ముందుగానే నీటి క్యారియింగ్ కెపాసిటీ తక్కువ అవుతుంది. తెనాలి దగ్గర నుంచి చిన్నగంజాము దాకా వెళ్తున్న బకింగ్ కెనాల్లో వాటర్ క్యారీ కెపాసిటీ తక్కువగా ఉంది అధ్యక్ష. అందువల్ల మీరు 1,000 కోట్లతోటి చిన్నగంజాము నుంచి ప్రాజెక్ట్ చేసే ముందే మీరు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈ గోదావరి నది జలరావాణాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పిన ప్రాజెక్టు ఎప్పటికవుతుందో మనకు తెలియని పరిస్థితి. ఈ లోపలే దుగ్గిరాల దగ్గర నుంచి మొత్తం కూడా చిన్నగాంజాం దాకా కూడా ఆ బకింగా కెనాల్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. దాని మీద కూడా దృష్టి సారించాలని జలవనరుల శాఖకి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే వాటర్ మనకు వస్తుంది, 17,000 క్యూసెక్స్ గోదావరి వాటర్ వచ్చినా కూడా దీన్ని కిందకి వేగంగా తీసుకువెళ్ళాలంటే తగిన క్యారీ కెపాసిటీ కింద కూడా ఉండాలి. దయచేసి దాని మీద ప్రయత్నం చేయమని విజ్ఞప్తి చేస్తూ సెలవు. మృణాలి గారు, డాక్టర్ మృణాలి. అధ్యక్ష, ఈరోజు నదుల అనుసంధానం పైన మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. సహజ వనరుల్లో అతి ప్రధానమైనటువంటిది నీరు అధ్యక్ష. ఈ నీరు అన్ని అవసరాలకి సరిపడా ఉన్నప్పుడే దాని యొక్క భద్రత అనేది మనకు కలుగుతుంది అధ్యక్ష. ఈ నీటి భద్రతను రాష్ట్రంలో ప్రజలందరికీ కలిగించడానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఈ 4 సంవత్సరాల్లో అత్యధిక ప్రాధాన్యత జల వనరులకు ఇస్తూ అధ్యక్ష, గత ప్రభుత్వంలో 13-14 సంవత్సరాల్లో జల వనరులకు కేవలం 4,200 కోట్లు అయితే అధ్యక్ష, మరి 14-15 సంవత్సరాల్లో 9,450 కోట్లు ఇచ్చి మరి జల వనరుల శాఖకు ఈ ప్రాజెక్టుల యొక్క పూర్తికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు అధ్యక్ష. ఈ 4 సంవత్సరాల్లో నేటి వరకు 56,587 లక్షల రూపాయలు కేటాయింపులు జరిగాయి అధ్యక్ష.